హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం జహీరాబాద్ నిమ్స్ కి అత్యంత సమీపంలో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది జహీరాబాద్. ఇక్కడ జహీరాబాద్ దగ్గర నుంచి బీదర్ వైపు వెళ్లే స్టేట్ హైవే 14 ఉంటుంది. ఈ స్టేట్ హైవే 14 లో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ గంగవార్ అనే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దాటంగానే రైట్ సైడ్ లో ఇక్కడ నిమ్స్ ఉంటుంది, అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ నిమ్స్ లో చాలా కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి, వాటిలో ఒకటి వెమ్ టెక్నాలజీస్. ఈ వెమ్ టెక్నాలజీస్ గ్రూప్ సుమారుగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో డిఫెన్స్ ఫ్యాక్టరీని పెట్టబోతుంది. తర్వాత ఇక్కడే దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ యూనిట్ ని రీసెంట్ గా ఓపెన్ చేశారు. అలానే మహీంద్రా కంపెనీ కూడా 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ ఈవీ ప్లాంట్ ని త్వరలో ఏర్పాటు చేయబోతుంది. ఈవీ కంపెనీస్ లో చాలా మంచి పేరు ఉన్న ట్రైటాన్ కంపెనీ ఇక్కడ 2100 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రీని నిర్మించబోతుంది. ఈ నిమ్స్ సుమారుగా 12635 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ నిమ్స్ లో ఫ్యూచర్ లో ఇంకా చాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. అలానే ఈ నిమ్స్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అయ్యి చాలా మందికి కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ నిమ్స్ దగ్గరికి మనం ఈ స్టేట్ హైవే 14 వాడుకొని రావచ్చు. అలానే ఇక్కడ నుంచి కొత్తగా ఒక రోడ్డుని నిర్మిస్తున్నారు, ఇది 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్డు కూడా వచ్చి స్టేట్ హైవే 14 లో కలుస్తుంది. ఇదే కాకుండా జహీరాబాద్ కి స్టార్టింగ్ లొకేషన్ లో ఇక్కడ నుంచి ఒక 200 ఫీట్ రోడ్డుని డైరెక్ట్ నిమ్స్ కి నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి, ప్రస్తుతానికి గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వలేదు. సో ఈ స్టేట్ హైవే 14 అంటే ఈ 100 ఫీట్ రోడ్డు కి పక్కనే ఈ కొత్తూరు బి దగ్గర ఈ లొకేషన్ లో మన రాయల్ వర్క్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ లో 100 ఫీట్ రోడ్డు ఉంటుంది, అలానే బ్యాక్ సైడ్ లో 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఈ రెడ్ కలర్ లైన్ ఓవరాల్ నిమ్స్ లేఅవుట్. ఈ నిమ్స్ కి జస్ట్ 1.5 కిమీ డిస్టెన్స్ లో ఈ కొత్తూరు బి దగ్గర మన ప్రాజెక్ట్ ఉంది. ఈ నిమ్సే కాకుండా ఇంకా నియర్ బై హైలైట్స్ చూస్తే ఇదే రోడ్డు వాడుకొని మనం బీదర్ కు వెళ్లి అక్కడ నుంచి బీదర్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ జహీరాబాద్ దగ్గర మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ ఉంది. ఇంకా హైదరాబాద్ వైపు వెళ్లే ముంబై హైవే మీద చూస్తే ఇక్కడ కంకోల్ దగ్గర ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇది దాటిన తర్వాత సదాశివపేట దగ్గర MRF ఫ్యాక్టరీ ఉంది. ఇలా ఒకవైపు జహీరాబాద్, ఇక్కడ ముంబై హైవే 65, ఈ లొకేషన్ లో నిమ్స్, అలానే 100 ఫీట్ రోడ్డు కలిగిన స్టేట్ హైవే 14 ని ఆనుకొని ఉన్న మన ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ గా చాలా మంచి లొకేషన్ లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్స్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్టేటస్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇదే రాయల్ ఓక్స్ ప్రాజెక్ట్ బై వల్లేరు గ్రూప్. ఈ ప్రాజెక్ట్ స్టేట్ హైవే 14 100 ఫీట్ రోడ్డు కి మరియు 40 ఫీట్ రోడ్డు కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ని టోటల్ 3 ఫేజెస్ లో 66 ఏకర్స్ లో ప్లాన్ చేశారు. ఈ 3 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ ని 15 ఏకర్స్ లో డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ప్లాట్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే 180 ఫీట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ విత్ CCTV కెమెరా ప్రొవిజన్ ఉంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. రోడ్డు కి ఇరువైపులా ప్రాపర్ ఫుట్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 40 ఫీట్ మరియు 33 ఫీట్ ఉంటాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి STPని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ రెరా మరియు DTCP అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు TLP నెంబర్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో థీమ్ బేస్డ్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు, అంటే ఒక ఆక్సిజన్ పార్క్. ఈ పార్క్ లో ఓక్ ట్రీస్, మ్యాపిల్ ట్రీస్ లాంటివి డెవలప్ చేసి సీటింగ్ స్పేసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. 2 స్పోర్ట్స్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు. వీటిల్లో క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ ఎయిర్ జిమ్, స్కేటింగ్ రింక్, వాలీబాల్, టెన్నిస్ కోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఒక పంచతత్వ పార్క్ ని డెవలప్ చేస్తారు. దీంట్లో ఆక్యుపంచర్ కాన్సెప్ట్ వాక్, ఇన్ఫినిటీ వాక్, క్రిస్ క్రాస్ వాక్, హెర్బల్ గార్డెన్ ఉంటాయి. 2 కిడ్స్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు. వీటిలో మల్టీ యాక్టివిటీ ప్లే స్టేషన్స్, స్వింగ్స్, స్లైడ్స్, కరువు స్లైడ్స్, మెరీగో రౌండ్స్ లాంటివి చిల్డ్రన్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఒక బుద్ధా పార్క్ ని డెవలప్ చేస్తారు. దీంట్లో బుద్ధా స్టాట్యూ, యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్ ఉంటాయి. ఒక సీనియర్ సిటిజన్ పార్క్ ని డెవలప్ చేస్తారు. అలానే ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని డెవలప్ చేసి ఈ క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ లో ఇనాగ్రల్ ఆఫర్ కింద ఓపెన్ ప్లాట్స్ ని ప్రొవైడ్ చేస్తున్న రేట్ 12,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. నామినల్ చార్జెస్ తో 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ని కంపెనీయే చూస్తుంది.